బాబు ఆపరా. ఇదేంది బాబు కళ్ళు దుకాణం గడాపారు? చిన్న సంపెంగ్ ఉంది లేరా. మీరు ఇళ్ళకెళ్ళండిరా, తాగుబోతే వల్లారా. మీరు రండి. కస్టమర్స్ అంతా పంపించేశావే. కస్టమర్స్ ఉంటే మన కడ్డి కదా, అందుకే పంపించేశాను. అది ఒకందుకు మంచిదేలే, నాకు కొంచెం దైర్యంగా ఉంటది. వేశాను ఈ మాత్రానికే భయపడతారే. ఉన్నదిద్దరమేగా, అందుకు కొంచెం భయం వేసింది. చిలిపి కూకోండి. అబ్బా మిమ్మల్ని. మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది, ఓ గ్లాస్ వేస్తారా? ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా? నీ చేత్తో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి పెడతాను. అచ్చో రాత్రి కల్లో కూడా ఇట్టాగే అన్నారు. అన్నానా, మంచినీళ్ళు ఎత్తున నా చెయ్యి పట్టుకుని ఒక్కలాగు లాగారు. లాగానా? లాగలేదా? లాగాను లాగాను. మరి లాగరే. తర్వాత ఏం చేశానో చెప్పవా? అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు, నువ్వు అసలే మామూలు మనిషివి కాదు. అవునవును, నేను మామూలు మనిషిని కాదు, బాగా గుర్తు చేశావు. తర్వాత ఏం చేశానో చెప్పవా? నా చెయ్యి అట్టుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి ముద్దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్లి నా చిటికి నేను చూసి లచ్చి, మీ సిటికి నేను బోసిగా ఉందని మీ సిటికి నేను ఉంగరం తీసి నా సిటికి నేలకు తొడిగారు. తొడిగానా? మరదే తొడగలేదా? తొడిగాను తొడిగాను. తర్వాత చూపుడేలు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలకు తొడిగాను. ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది, మధ్య నిలిచిపోయిందంటూ రెండు వేలకు తొడిగాను కదా. ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా, ఇంకేమన్నా చేశానా? నాకు సిగ్గేస్తుంది, ఇంకా శానా శానా చేసావు బాబు. ఏం చేశాను? నా చెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడమ చెయ్యి చూసి లచ్చి, నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు, అన్ని సమానమి, కుడి చేయి చేసిన పుణ్యమేంటి, ఎడమ చేయి చేసిన పాపమేంటి అని ఈ నాలుగేళ్లకి ఉంగరాలు తొడిగారు. లచ్చి నీ మెడ బోసిపోయింది అని మీ మెళ్ళో నగలన్నీ తీసి నా మెళ్ళో వేశారు. లచ్చి 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 ఎక్కడ జరుగుతుంది? మా ఆయన వచ్చాడు. మీ ఆయన? ఆడు చూస్తే నరికి పోగులెడతాడు. బాబు కామయ్య బాబు, ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుందేటి బాబు. ఇంకా చెప్పండి, మన పని అయిపోతుంది, నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక ఆగుతావా. గోవిందా గోవిందా. అరుణా, హే శివాని రారా. రామ్మా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరు వచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ, మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. ష్యూర్ ష్యూర్, నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటకు వెళ్ళి పొలాలు పంటలు చూసేద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికే వెళ్దాం, అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళేస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావంటీ, నువ్వు రావే. ఆపండ్రా, పంచండ్రా అంటే పాటలు పాడుతున్నారు మీరు. కింద ఎక్కువైందిరా మీకు ఎత వల్లారా? వారు ఎదవా, పాటలు ఆపి పని చూడరా. ముద్దు పంచుడు అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు. ఏంటది ఒళ్ళు బలిసినట్టుంది, నోరు ముసుగు పని చేయండి. అదేంటి బాబు, పని చేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పని చేస్తున్నావు. ఏంటే నాకేదో చెప్తావు? అదేంటి రాఘయ్య గారు, పని చేసేవాళ్ళు అలా కొడతారు. ఏడాను మాట్లాడిది, పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టేయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికి ఏం తెలుసండి పని పాట సంగతి. ఏట్రాను మాట్లాడేది, మనిషి గుండికాయ ఎట్టాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో, అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టప్ప 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 టప్ప, పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏట్రా గుండికాయ పని పాట.